తర్వాత ఇవాళ తెలంగాణ ఎలా ఉండవలసింది, ఎలా ఉన్నది, విభజన హామీలు, విభజన జరిగినప్పుడు మనకు కలిగిన ఆనందము సంతోషము ఎందుకు ఈ పదేళ్లలో అవన్నీ నీరు కారిపోయాయి. దాంట్లో అధికారంలోకి వచ్చిన వాళ్ళ పాత్ర ఎంత, మనం కూడా కొంత ఆత్మ పరిశీలన చేసుకుని మన పాత్ర కూడా ఎంత అనేది కూడా ఇది ఆలోచించవలసిన సందర్భం. ఎందుకు తెలంగాణ ఒక ప్రజాస్వామ్య సంస్కృతి, ఒక చరిత్ర, పోరాటాల చరిత్ర, గత 200-300 ఏళ్లుగా ఉన్న ప్రజాస్వామ్య మనకుండే ఆ ట్రెడిషన్స్, ఉండే మా విశ్వాసాలు, ఆ పోరాటాలు, పోరాటాల స్ఫూర్తి అవన్నీ ఏమయ్యాయి, ఎందుకు తెలంగాణ ఇలా మారిపోయింది అనేది కూడా మనము ఆ ప్రశ్న అడగవలసి ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు, ఇది ఒక 20-30 ఏళ్లుగా రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన జన్మదినం రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక టీవీ ఛానల్ ఉదయమే ఆయనకు మాకు ఒక చర్చ పెట్టారు. ఆయన ఇంటి నుండి మాట్లాడాడు. రోషయ్య గారిని నేను ఒక ప్రశ్న అడిగాను. రోషయ్య గారు, మీరు పాత తరం నాయకులు, సరే మీరు యాదృచ్ఛికంగా కావచ్చు కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాఫియా కల్చర్ వచ్చేసింది, రాజకీయాల్లో కూడా ఒక మాఫియా కల్చర్ వచ్చింది, మీరు దీన్నంతా ఎట్లా తట్టుకుంటారు అనే ప్రశ్న అడిగారు. రోషయ్య గారు జవాబు చెప్తూ, హరిగోపాల్ గారు, నేను ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఉండను, ఇది తాత్కాలికము, మీరన్నది నిజమే, ఇది 20-30 ఏళ్ళ నుంచి ఈ మాఫియా కల్చరు మన రాష్ట్రంలో వచ్చింది, నాకు కాస్త సమయం ఉంటే, ఎక్కువ సమయం ఉంటే దీన్ని ఏం చేయాలి, ఎలా దీన్ని నియంత్రించాలి, ఒక ప్రజాస్వామ్య సంస్కృతి ఎలా చేయాలని తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. నేను టీవీ ఛానల్ నుంచి ఇంటికి వస్తూనే ఒక 10-15 మంది మా ఇంటికి వచ్చారు. వస్తే మా కోడలు తలుపు తెరిచి చాలా కొంచెము విచిత్రమైన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఏదో మరి వీళ్ళందరూ చూస్తే నాకైతే కొంచెం భయంగానే ఉంది. నేను తలుపు తెరిచి, ఎవరు మీరంత అంటే, ఏం లేదు సార్, మేము హైదరాబాద్ ఉంటాము, మీరు వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మాఫియా మీద అంత ధైర్యంగా ప్రశ్న అడిగారు, ఎవరబ్బా ఈయన అని మిమ్మల్ని చూడడానికి వచ్చామని, వాళ్ళు కూడా మాఫియాలో భాగమే కానీ కేవలం చూడడానికే వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఏదైతుందో ఆ ఉద్యమంలో వీళ్ళ పాత్ర చాలా తక్కువ, వాడు ఎక్కడ అణిమణిగా ఉన్నారు. ప్రజలేమో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, తర్వాత ఆ కల్చరు ఉద్యమంలోకి రాలేదు. నిజంగా అంతేపోయింది, 2-3 చోట్ల మీటింగ్ డిస్టర్బ్ అయినా ఆన్ ద హోల్ తెలంగాణ ఉద్యమము లో వాళ్ళు కాస్త సైలెంట్ గానే ఉన్నారు, కానీ తెలంగాణ రాష్ట్రం వస్తూనే వాళ్ళు చాలా విజృంభించారు. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పాల్గొన్న వాళ్ళు, ప్రజల పక్షాన పాల్గొన్న వాళ్ళు, ఒక మానవీయ ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుంది అనుకున్న వాళ్ళు, ఒక న్యాయం ఉంటుందని, ఒక సమానత్వ భావం ఉంటుంది, ఒక న్యాయభావం ఉంటుందని, తెలంగాణ ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక నమూనా రాష్ట్రంగా మారుతుంది అన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది వచ్చారు, చాలా మంది పాల్గొన్నారు, చాలా మంది జైళ్ళకు వెళ్ళారు. కానీ తెలంగాణ వస్తూనే ఈ వర్గం ఏదైతుందో, ఇది రాజకీయాలు ఒక పెద్ద ఎత్తున వచ్చేసింది, ఈ రాజకీయాలను క్యాప్చర్ చేసింది. ఇక గత 10 ఏళ్లుగా తెలంగాణలో జరిగింది, ఎన్నికైన వాళ్ళు కానివ్వండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, రాజకీయాల్లో దగ్గర ఉన్న వాళ్ళకు కానివ్వండి,
ఎక్కడ హైదరాబాద్లో భూములు ఖాళీ ఉన్నాయా అని వాళ్ళ కార్లు వేసుకుని మొత్తం వెతికి, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే లేదా ప్రజల భూమి ఉంటే అక్కడ పోవడము, జెండాలు పాతడము, ఏవో కాగితాలు ప్రొడ్యూస్ చేయడం, అక్కడ ఇచ్చిగా వాళ్ళు భవనాలు కట్టుకోవడం, వారికి ఇష్టం వచ్చినట్టుగా భూములను ఆక్రమించుకున్నారు. ఈ భూములని ఆక్రమించుకునేటువంటి వర్గానికి విలువలు కానీ, ప్రజల పట్ల ప్రేమ కానీ, భవిష్యత్తు పట్ల విశ్వాసం కానీ, ఒక మంచి తెలంగాణ కావాలి అనేటువంటి స్వప్నం కానీ ఉండదు. ఆ వర్గం యొక్క స్వభావమే అది. ఈ వర్గం ఎలా ఎదిగింది, ఎలా అసలు తెలంగాణను క్యాప్చర్ చేసిందనేది ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు దాన్ని విశ్లేషించుకోవాల్సిందే, దాన్ని అవగాహన. ఎందుకంటే ఇక భవిష్యత్తులో అలా జరగకూడదు అని అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎట్లా కనీసం వచ్చే భవిష్యత్తులోనైనా తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి. ఇలాంటి వర్గాల నుంచి విలువలు లేనటువంటి వాళ్ళు, తర్వాత విధ్వంసం చేసేవాళ్ళు, ప్రభుత్వ భూములని ఆక్రమించుకునేవాళ్ళు, ఇది తెలంగాణలో. దానికి తెరాస పార్టీ ఒక్క రకంగా అది వాళ్ళ భూమిక, వాళ్ళ బేస్ అది అయిపోయింది. మనమందరం మార్నల్ అయిపోయింది, అందరం ఉదయించు మాట్లాడుతున్నట్టుగా కోదండరామ్ సార్ ఇల్లును అసలు ఆయన ఇంటికి పోవడము, ఆయన ఇంటి నిద్ర వాడదాము, ఆయన ఇంటి తలుపులు కూడా కొట్టడం, ఇది ఎలా జరుగుతుంది? ఇంత పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, కోదండరామ్కి మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు ఒక పెద్ద ఇమేజ్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించిన ఒక నాయకుడిగా, ఒక నిజాయితీ కలిగిన వాడుగా, చాలా నిమ్మదస్తుడుగా, ఒక మెచ్యూర్డ్ నాయకుడుగా మాట్లాడితే చాలా జాగ్రత్తగా మాట్లాడి ప్రజలందరూ గౌరవించేటువంటి ఒక సింబల్. ఆ సింబల్ని ఎందుకు వాళ్ళు అసలు వాళ్ళు డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు అని కూడా ప్రశ్నే. ఎందుకు అసలు ఆ కోదండరాం అనేటువంటి సింబల్ ఉంటే ఎందుకు వాళ్ళు ప్రమాదం అని అనుకున్నారు, లేకపోతే ఆయన ప్రజలు తిరిగితే ఎందుకు అసలు తాము ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారని కూడా ఒక పెద్ద ప్రశ్నే. కానీ తెలంగాణకు ఉండేటువంటి ప్రజాస్వామ్య సంస్కృతి, తెలంగాణకుండే మాఫియా సంస్కృతి, రెండు కూడా ఉన్నాయి. ఆ ప్రజాస్వామ్య సంస్కృతి ఏదైతుందో కోదండరామును కాపాడుకున్నది కాబట్టి 10 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్ళీ మీరందరూ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మన విభజనకు జరిగిన హామీలేమిటి, ఈ 10 ఏళ్ళలో ఏమైంది ఒక అంచనా వేయడం, ఇది ఇలా జరిగింది కదా మన వల్లనే ఏం పొరపాటు జరిగింది కరెక్ట్ చేసుకుని వచ్చే టైంలోనైనా వచ్చే భవిష్యత్తులోనైనా ఇలా కాకుండా మన అభివృద్ధి దిశ, ప్రజాస్వామ్య హక్కులు, నేను వచ్చినప్పుడు చెప్తున్నారు ప్రజాస్వామ్య హక్కులు పౌర హక్కులు కొరకు పోరాడారని. నిజమేమో పౌరత్మ శ్రీనివాస్, ఉదయమో ఈ సభ నడిపిన శ్రీనివాస్, ఆయన మేమంతా కలిసి 40 ఏళ్ళుగా పనిచేస్తున్నాం పౌర హక్కులు. కానీ ఈ 10 ఏళ్లలో పౌర హక్కుల పరిస్థితి అంటే తెలంగాణ వస్తూనే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడే వచ్చింది కాబట్టి ఒక ఎన్కౌంటర్ జరిగింది శృతి వాళ్ళది. ఎన్కౌంటర్ అయితే తెలంగాణకు ఉండే ఆ స్ఫూర్తి వలన ఒక 10-15 వేల మంది అరెస్ట్ అయ్యారు. ఎన్నడు తెలంగాణ లేదా ఆంధ్రప్రాంత చరిత్రలో జరగని ఒక 10-15 మంది ఒక స్టేడియంస్ లో, లాల్ బహదూర్ స్టేడియం ఎక్కడెక్కడో స్టేడియంలో పెట్టవలసి వచ్చింది, అందరూ పట్టుకపోయి. కానీ ప్రభుత్వం ఒక ఆర్డర్ ఏమిచ్చిందంటే అందరిని అరెస్ట్ చేయండి కానీ కోదండరామును హరిగోపాలను చేయకండి అని ఒక ఆర్డర్ వచ్చింది. ఇది తెలంగాణ వచ్చిన కొత్తలో నేను సుందర యజ్ఞాన కింద పోయి కోర్టు అరెస్ట్ కావడానికి పోతే పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ వచ్చింది సార్ కోదండరామ్ సార్. మిమ్మల్ని కోదండ ఆ రోజు రిటైర్ అవుతున్నాడు ఆయన, కనుక ఆయన కాలేజీలో ఉన్నాడు. నేను నన్ను అందరిని అరెస్ట్ చేసినప్పుడు మమ్మల్ని కూడా చేయాలి, అందరూ అడుగుతారు కదా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఏం చేస్తాను సార్ ఆర్డర్ అట్లా ఉన్నాయి. అక్కడే కూర్చున్నా నేను 3-4 గంటలు సుందర యజ్ఞాన కింద ఉంది. మీడియా వాళ్ళు వచ్చారు మాట్లాడుతున్నాం, మధ్యాహ్నం కొందరు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే భోజనం కూడా పెడుతున్నారు సార్ అందరికంటే. ఆ డిఎస్పీ చెప్తున్నారు భోజనం పెడుతున్నట్ట తీసుకుపోవాలి, తీసుకుపోతే భోజనం చేస్తా అంటే తీసుకుపోవద్దాం ఉంది కదా సార్ ఆర్డర్ ఇప్పుడు ఏం చేస్తాం అని అక్కడ ప్రారంభమైంది. మొత్తం ఏదో
ఈ సింబల్స్ మనం చేయకూడదని కోదండి నన్ను అరిస్టేడు. కానీ విద్యా పరిరక్షణ ఉద్యమంలో మీ కేవలం ఒక 20-30 మంది, అది కూడా అధ్యాపకులు టీచర్స్మే, అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ఓ చిన్న ప్రొసెషన్ తీస్తాము. మేమంతా టీచర్లము అధ్యాపకులము, చిన్న ప్రొసెషను విద్యా హక్కు కొరకని, అందరికి విద్య కావాలని మేము ఓ ప్రొసెషన్ తీస్తాము అంటే నన్ను అరెస్ట్ చేశారు. అంటే ఇట్లా అరెస్ట్ చేయడానికే ఉండేది, మేము 30 మంది మేము ఇలా అంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తాం, కేవలం ప్రొసెషనే కదా అంటే లేదు సార్ పై నుంచి ఆర్డర్స్ తీసుకుపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పోతామని సాయంత్రాలకు గుర్తుపెట్టారు. అంటే విద్యా హక్కు కొరకు అడుగుతుంటే అసలు ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని అరెస్ట్ చేయలేదు. ఇవాళ అరెస్ట్ చేయవలసిన అవసరం వచ్చింది, ఇది శాంతివర్త సంస్థ కూడా కాదు కదా అంటే కూడా ఈ ఎడ్యుకేషన్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించారు. తెలంగాణ ఎలా మారిందో మీరు అర్థం చేసుకోండి, హక్కుల భావన ఎలా మారిందో అర్థం చేసుకోండి. కనుక ఈ 10 ఏళ్లలో జరిగిన పెద్ద విధ్వంసం ఇది, ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య హక్కుల మీద, రాజ్యాంగం మీద, చట్టబద్ధ పాలన మీద ఒక విపరీతమైనటువంటి దాడి ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందో దాని కొనసాగింపుగా ఇంకా కాస్త వక్రీకరణ చెంది తెలంగాణకు అది వచ్చేసింది. ఇది ఇవాళ మనం చాలా సీరియస్గా ఆలోచించవలసింది ఏంటంటే, ఏంటి తెలంగాణ ఇలా అయిపోయింది? విద్య హక్కు కొరకని అందరికీ విద్య కావాలి, పిల్లలందరికీ సమానమైన విద్య కావాలి. మేమందరం కామన్ స్కూల్ నరసింహారెడ్డి గారు కానీ మేమంతా సార్ లేబర్ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళారు చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో. మేము మా ఊళ్ళో స్కూల్కి మేము వెళ్ళాం, కోదండ వాళ్ళ ఊళ్ళో స్కూల్కి వెళ్ళారు అందరూ. మేమంతా అట్లా చదువుకున్న వాళ్ళం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ఆ గవర్నమెంట్ స్కూల్ ఏమయ్యాయి, ఎందుకు అసలు అవి డిస్ట్రాయ్ అయ్యాయి, ఎందుకు ఇంత మాఫియా వచ్చేసింది విద్యారంగంలోకి, ఏమిటి ఆ ఫీజులు కట్టడం, ఎంత ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టలేక ఎట్లా అసలు నిజంగా విలువలాడిపోతున్నారు తల్లిదండ్రులు. అంటే విద్యా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వానికైనా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ అయినా ఈ విద్యా, నిజానికి నేను కేసీఆర్ గారిని ఒకేసారి కలిశాను, గంటన్నర చర్చ జరిగింది. నేను వెళ్ళింది విద్యా గురించి చర్చించాను, ఆయన మార్క్సిజం మీద చర్చ పెట్టాను. మార్క్సిజం మీద నేను మాట్లాడడానికి రాలేదు సార్, నేను విద్య గురించి మాట్లాడడానికి వచ్చాను. లేదా ముందు మనం మార్క్సిజం మీద అప్డేటెడ్ అది దాని పని అయిపోయింది, దాని కాలం అయిపోయింది చెప్తున్నాను. దాని అవసరం కూడా లేదు కదా సార్, అసలు నేను దాన్ని చర్చించడం రాలేదు. చివరికి నేను ఏమన్నాను సార్, మార్క్సిజం మీద కానీ న్యాయము అన్యాయం మీద చర్చిద్దాం సార్, న్యాయం అన్యాయం అయితే మీరు ఒప్పుకుంటారు కదా, అందరికీ పిల్లలు సమానమైన విద్య రాకపోవడం న్యాయమా, అతి పేద వర్గం నుంచి తల్లిదండ్రులు చదివించుకోవాలనుకుంటున్నారు పిల్లల్ని, పాప వాళ్ళకి మంచి విద్య రావాలనుకుంటున్నారు తల్లిదండ్రులు, వాళ్ళందరికీ విద్య ఇవ్వడం న్యాయమా కాదా, అందరికీ మంచి విద్య సమానమైన విద్య, ఈవెన్ కోటీశ్వర పిల్లలు కూడా విద్య ఫ్రీగానే ఇవ్వాలి. ఎందుకంటే కోటీశ్వర పిల్లలు కూడా వాళ్ళు డాక్టర్స్ అయితే, వాళ్ళు ఇంజనీర్లు అయితే, ఆఫీసర్లు అయితే, రాజకీయ నాయకులు అయితే సమాజం చదివిస్తే సమాజానికి ఒక నైతికమైనటువంటి అధికారం ఉంటుంది. మిమ్మల్ని చదివించాం, మీకంతా మీకు చదువు చెప్తే మీరు ఇట్లా చేస్తారా అని అడగొచ్చు మనం. కానీ నా డబ్బులు పెట్టి నేను చదువుకున్నానక మనమే అడుగుతాం, నా డబ్బులు చదువుకున్నా నేను నాకు కావాల్సిన డబ్బులు చేసుకుంటా, మీరేం సమాజంతో నాకేం బాధ్యత, సమాజంతో నాకేం పని అంటే మనం అప్పుడు ఏం చెప్తాం. కనుక సమాజంలో అందరి పిల్లలకి సమాజం ఖర్చు పెట్టాలి, చదువు చెప్పాలి, వాళ్ళు సమాజానికి బాధ్యత వహించాలి. చదువుకున్న వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అశేష పేద ప్రజానికి, సమాజానికి మొత్తంగా చదువుకున్న వాళ్ళకు వాళ్ళకు ఉండవలసిన సంబంధం ఏంటంటే సమాజం చదువు చెప్పింది కాబట్టి నేను సమాజానికి సేవ చేయాలి. ఈ సంబంధం నానంతో సమాజము మానవీయంగా మారడం కష్టం. ఎవరి డబ్బులు, ఇప్పుడు డాక్టర్ను చూస్తే, నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఓ డాక్టర్ బొమ్మ ఉండేది, మా తాలూకాలో ఉండే డాక్టర్ బొమ్మ. చాలామంది దేవుళ్ళు ఉండేవాళ్ళు మా ఇంట్లో, మా నాన్నగారు అన్ని దేవుళ్ళు చేస్తూ ఆ డాక్టర్ కూడా కొట్టు పెట్టాడు. నాకెప్పుడు ఆస్తి కానీ బతుకున్న డాక్టర్ ఓ 10 కిలోమీటర్లు ఉన్న డాక్టర్ని ఇట్లా బొమ్మ ఏంటి అని, డాక్టర్ దేవుడి పక్కలకేమి
అంటే మా అమ్మ ఇది ఇదేనమ్మా అసలు అందరి పట్ల దేవుళ్ళ పట్ల ఈ డాక్టర్ బొమ్మ ఏంది అక్కడ మన మనిషి బతుకున్నాడు అక్కడ అంటే లేదురా డాక్టర్ కూడా దేవుళ్ళగానే చాలా మంచి డాక్టర్ కదా ఎక్కడ ఆ డాక్టరు ఇవాళ ఇక్కడ ఈ డాక్టర్స్ ఈ డాక్టర్లు ఎట్లా ఉన్నారు ఆ డాక్టర్లు ఎట్లుండే వాళ్ళు ఇది ఒక్క ఉదాహరణ చెప్తున్నాయి ఏదైనా ఏ రంగంలోనైనా ఓ చక్రం లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏది ఎందుకు లేరు అంటే చదువుకున్న వాళ్ళు మొత్తంగా సమాజం పట్ల బాధ్యత అని అందుకని కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది తెలంగాణ ఉద్యమంలో నినాదంగా వచ్చింది అది చాలా మంచి నినాదం నాకు ముఖ్యమంత్రి కదా అని ఎప్పుడు కానీ మా ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు తర్వాత యుగంధర్ గారు ఇద్దరు నరసింహారెడ్డి గారు కూడా విద్య మీద కదా మేము పై కదం అంటే అని సార్ కూడా అన్నాడు యుగంధర్ కూడా పోతే వెళ్ళలేదు విద్య మీద కాబట్టి కేజీ టు పీజీ అన్నాడు కాబట్టి మనం పోయి మాట్లాడితే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను చెప్పాను కూడా మా ఇద్దరు చాలా దగ్గర స్నేహితంగా గౌరవించావు మీ దగ్గరికి వెళ్ళమన్నారు సార్ అందుకొని కూడా వచ్చాను ఏది కేజీ టు పీజీ విత్తే ఏమైపోయింది కదా ఏడు ప్రైవేట్ యూనివర్సిటీలు అన్ని 7 కాలేజ్ 71 కాలేజెస్ ఉంటాయి బ్రహ్మాండమైన కాలేజెస్ సీకేఎం కాలేజ్ చంద్రకాంతే గారు మొత్తం ప్రాపర్టీ సాక్రిఫైస్ చేసి ఆ కాలేజ్ పెట్టారు పాలెంలో సుబ్బయ్య గారు మొత్తం ప్రాపర్టీ పెట్టి పాలెం కాలేజ్ పెట్టారు అంటే వాళ్ళంతా పాపం వివేకాదని మహారాష్ట్రియన్స్ పెట్టారు నేను ఆ కాలేజ్ చదువుకున్నా ప్రైవేట్ కాలేజీ 8 కాలేజీ నాకు చిన్న స్కాలర్షిప్ కూడా ఇచ్చారు ఫీజు తీసుకోవడం మంచిపోండి నాకు 60 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చారు అది మహారాష్ట్రని పెట్టిన కాలేజ్ ఏమైపోయినాయి ఈ కాలేజెస్ అన్ని ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజ్ అన్ని కోల్పోయాయి తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం కోల్పోయాయి విశ్వవిద్యాలయ సంగతి మీకు తెలిసి తెలుసు ఒక్క విశ్వవిద్యాలయం అధ్యాపకులు లేరు ప్రాపర్ స్టడీస్ లేవు అసలు ఏమక్కడ ఏమక్కడ ఏమి రాసిన ఉస్మాన్ మేము చదువుకున్న యూనివర్సిటీ ఎట్లయిపోయింది ఎందుకు అట్లా అయిపోయింది మా మహబూబ్నగర్లో ఓ కాలేజ్ పెట్టారు యూనివర్సిటీ చేశారు దాన్ని 8 కోట్లు నవ్వుతారు ప్రైమరీ స్కూల్ పెడతారు 8 కోట్లు 8 కోట్లు 20 మంది ఫ్యాకల్టీ ఓ యూనివర్సిటీ నడుస్తున్నారు తెలంగాణ వాళ్ళ ఆ 10 ఏళ్ల పాలనలో ఎన్నో మనం విమర్శించవచ్చు విభజన సమయంలో హామీలు అవన్నీ చేయొచ్చు కానీ చాలా విశాలకరంగా ఇవాళ మీ అందరి ముందు చెప్పవలసింది విద్యారంగము ఎందుకంత విచ్ఛిన్నమైంది ఎందుకంత విధ్వంసమైంది ఎందుకు అట్లా నెగ్లెక్ట్ చేశారు నిర్లక్ష్యం 2 ఏళ్ళు వైశ్వాసం వేయకపోవడం ఏమిటి అసలు ఇది నువ్వు విద్య కేజీ టు పీజీ ఉచిత విద్య అని ఎందుకు విద్యారంగాన్ని తెలంగాణలో అంత నిర్లక్ష్యం చేశారు అనేటువంటి బాధాకరమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాలి సరే ప్రస్తుత ప్రభుత్వము విద్య గురించి చాలా ప్రయారిటీ ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ కూడా చేశాడు అంతా బిజీ ఉన్నా ఆయన ఫస్ట్ మంత్లోనే విద్యారంగం మీద కొంత రివ్యూ చేశాడు దాదాపు విద్యా పరిరక్షణ కమిటీ అడుగుతున్న డిమాండ్స్ అన్ని దాదాపు వాళ్ళు కొంత మేనిఫెస్టోలో పెట్టారు కొంత ఆయన రివ్యూ చేసినప్పుడు కూడా చాలా విద్యారంగాన్ని గురించి ఆశాజనకంగా మాట్లాడారు కానీ ఆశాజనకంగా మాట్లాడారు కానీ మన ప్రెషర్ లేకుండా మన ఒత్తిడి లేకుండా విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ వర్గం ఏదైతుందో బలమైన వర్గం ఎవరైతున్నారో వాళ్ళంత తొందరగా దాన్ని అది అంత తొందరగా పూజ చేయనివ్వదు ప్రజల ఒత్తిడి ఉంటే తప్పించి అది సాధ్యం కాదు అందుకని పొద్దు వెంకటనారాయణ మాట్లాడుతూ అన్నాడు తెలంగాణ ఈ ముఖ్యంగా జేఏసీఎం అని తెలంగాణ జనసమితి ఏదైతుందో ఈ తెలంగాణ జనసమితి తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి తన తర్వాత తన యొక్క అంటే పాత్రను సరిగా వాళ్ళు నిర్వహించాలి అది ఒక స్వతంత్రమైన వాయిస్గా ఉండాలి వాళ్ళు ఒక ప్రెషర్ రూమ్గా ఉండాలి ప్రజల తరఫున మాట్లాడాలి ఓ రావాలి అటువంటి వాళ్ళు అటువంటి ఫోర్స్ ఒకటి కావాలి లేకపోతే మళ్ళీ ప్రమాదంలో పడింది ఇంకా మళ్ళీ మనం పడ్డామంటే మళ్ళీ మనకు తేలి లేచే ప్రశ్నే లేదు ఇక తెలంగాణ ఇంకో 30 దాకా ప్రశ్నే లేదు కనుక ఒక స్వతంత్రమైన స్వేచ్ఛాయుతమైన ధైర్యంగా పాలకులకి వాస్తవాన్ని చెప్పేటువంటి ఒక పొలిటికల్ ఫోర్స్ సమాజానికి అవసరం పౌరాకుల సంఘాలు ఇవన్నీ మనం మానమాన చిన్న చిన్న వాయిస్ వేసేది కానీ కోదండ రాము లాంటి వాళ్ళకి ఆయనకు ఒక మారల్ స్టేచర్ ఉంది సమాజంలో చాలా అత్యంత గౌరవించబడే వ్యక్తి ఆయన ఇక్కడే కాదు
మేము ఆంధ్ర ప్రాంతానికి మేమిద్దరం వెళితే కోదండరామును ఆంధ్ర ప్రాంతం వాళ్ళు గౌరవించినంతగా నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది, అంత గౌరవించారు. అంటే నేను కోదండతో చెప్పాను, కోదండ కాంటెస్ట్ చేసి ఎంపీగా ఎమ్మెల్యే తప్పకుండా గెలుస్తాను, ఎందుకంటే ఇంత అభిమానం. వాళ్ళకి అభిమానం ఏంటంటే ఒక కాస్ కొరకని, ఒక తెలంగాణ ఒక అంటే సెపరేషన్ కొరకని నిజాయితీగా ప్రిన్సిపల్గా నిలబడ్డాడు. వాళ్ళు కోదండరాము బైఫర్కేషన్ అంటే విభజన చేసినందుకు కోపం కాదు, విభజన జరిగినా ఆయన దాంట్లో కీలక పాత్ర నిర్వహించిన తాను అనుకున్న విశ్వాసానికి నిలబడ్డాడు, నిజాయితీగా నిలబడ్డాడు అని. ఎందుకో ఆంధ్ర ముఖ్యంగా దళిత వర్గాలు, మేము అమరావతి చూసి వస్తుంటే దళితులు పెద్ద మీటింగ్ పెట్టారు, మా ఇద్దరిని పిలిచి పాలాభిషేకం చేయమన్నారు ఒక న్యాయదేవతను పెట్టి. కోదండరాం చదువుతారు, కోదండరాం చదువుతారని పెద్ద అందరు లేచి, మిత్రులారా ఇటువంటి పబ్లిక్ ఇమేజ్ ఏదైతుందో అది సాధారణంగా అందరికీ సాధ్యం కాదు. ఈ మారల్ పవర్ అనేది ఏదైతుందో అది ఇవాళ ఆయన ఒక్కడే కాదు, మొత్తంగా తెలంగాణ జనసంఘంతో పనిచేసిన వాళ్ళు, తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేసిన వాళ్ళు, భిన్నమైన సంఘాలు పనిచేసిన వాళ్ళు, ఒక సింబల్. ఆ సింబల్ ఏదైతుందో అది చాలా అవసరం. కోదండరాం ఇవాళ ఆ సింబల్ కనుకనే వాళ్ళు ఏమైంది, 10 ఏళ్ల తర్వాత ఆయన మీటి పెడితే మీరు అన్ని జిల్లా నుంచి వచ్చారు, చాలా సమస్యలు ఉన్నాయి, ఇక లక్షల సమస్యలు. ఇప్పుడు ఆయన ఓపెన్ చేసి అందరూ మీరు వచ్చి ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వాన్ని చెప్పుకోండి అంటే 7 లక్షల మంది వస్తున్నారంటే ఎన్ని సమస్యలు సమాజంలో ఉన్నట్లు, అన్ని సమస్యలు ఎందుకు కూరుకుపోయినట్లు. చాలా చిన్న చిన్న సమస్యల దగ్గర నుంచి పెద్ద సమస్యల దాకా అయ్యే సమస్య కూడా పరిష్కారం కాకుండా 10 ఏళ్ల పాలన వీళ్ళు ఏం చేసినట్లు అనేటువంటి ప్రశ్న కూడా మనం అడగవలసి వస్తుంది. అంటే ఒక పాలన అది బాధ్యతాయుతంగా ఉండాలి అని అంటే ప్రత్యేకంగా ఒకరు మాట్లాడేవాళ్ళు ఉండాలి, ఆ మాట్లాడే వెనుక ప్రజాబలం ఉండాలి, అంటే నిజాయితీ ఉండాలి. ఇవాళ తెలంగాణ చారిత్రక అవసరం అది. ఇవాళ మన అవసరం ఏంటంటే వీ నీడ్ మారల్ సింబల్స్. నిజాయితీ కలిగిన వాళ్ళు సమాజంలో నిండుగా ఉంటే ఆ సమాజ భవిష్యత్తుకి దోఖా లేదు, ఆ సమాజ భవిష్యత్తుకి మీకు మీరు భయపడవలసిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళు వెనుకుంటారు, ప్రజా ఉద్యమాలు ఉండాలి. కనుక కాంగ్రెస్ పార్టీ వచ్చింది డెఫినెట్ గా మనందరము సంతోషపడ్డ విషయం. మేము కూడా మేము ఎన్నికల్లో వెళ్ళనటువంటి మా లాంటి వాళ్ళం కూడా ఎన్నికల్లో వెళ్ళి సరే ఎవరికి ఓటు వేయాలని చెప్పకపోవచ్చు కానీ ఎవరికి వేయొద్దో చెప్పాం. ఎవరికెవరో నన్ను అడిగారు, సార్ మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటు వేయమంటే నేను నన్ను కాంగ్రెస్ కొరకు కాదు ఎవరికి ఓటు వేయొద్దో చెప్తున్నాను, ఎవరికి ఓటు వేయాలో చెప్పడం అది వాళ్ళు ఇష్టం. అంటే ఎవరికి ఎందుకు ఓటు వేయదు అంటే మేము చెప్పింది ఫలానా పార్టీ అని కూడా కాదు, ఫాసిజం నువ్వు వ్యతిరేకించండి, ఫాసిజాన్ని ఓడించండి, రాజ్యాంగాన్ని కాపాడుకోండి, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి అనే విషయాలు చెప్పాం మనం ఎన్నికల సందర్భంలో. ఎక్కడైనా మొత్తంగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆ పనిచేసింది, ఎక్కడైనా మన ఆ విలువల్ని పెంచడానికి మేము ఒక ప్రయత్నం చేశాం. మొత్తంగా తెలంగాణ ప్రజలు స్పందించారు, వాళ్ళ అనుభవం ఇచ్చి వాళ్ళు స్పందించారు, పార్టీని గెలిపించారు, చాలా ఆశాజనకంగా గెలిపించారు. కానీ గెలిపించినంత మాత్రాన మనం సైలెంట్ ఉండి వాళ్ళు చేస్తారు అని విశ్వసించేటువంటి పరిస్థితి కాదు ఇది. మంచి చరిత్రలో అవకాశాన్ని కోల్పోయి వాళ్ళు పూర్తిగా నమ్మి అంత వాళ్ళకి అప్పచెప్తే అది నడిచే పరిస్థితి లేదు. ఇవాళ చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, చాలా స్వప్రయోజన పనులు ఉన్నారు, అధికారంలో ఉండే వాళ్ళ మీద నిరంతరంగా ఒక రకమైనటువంటి ఒత్తిడి, ఒక రకమైన జాగ్రత్త, అందరూ చూస్తున్నారు అనేటువంటి ఒక భయము, అది వ్యవస్థకు ఇవాళ చాలా అవసరం. నేను ఇంక ఎక్కువ మాట్లాడాను కానీ ఇంకొక విషయం చెప్పి, ఇవాళ పిఎల్వి విశ్వేశ్వరరావు గారు ఇప్పుడే చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఈ రాజ్యాంగం చాలా పాత రాజ్యాంగం, ఇది కొలువన్యాలి, ఇది వలసవాద రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ఇప్పుడు అవసరం లేదు, ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఒక నోట్ ఏదో వచ్చిందని సార్ ఎక్కడో చదివారు. ఇది ఎంత ప్రమాదమో ఆలోచించండి. భారత రాజ్యాంగము ఒక్కరోజు వచ్చింది కాదది, కొన్ని 100 సంవత్సరాల అనుభవం నుంచి, పోరాటాల నుంచి,
ప్రపంచ చరిత్ర నుంచి ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి అమెరికన్ సివిల్ వార్ నుంచి జరిగిన యాంటీ కొలోనియల్ స్ట్రగుల్స్ నుంచి వచ్చిన రాజ్యాంగం ఇది. కానీ రాజ్యాంగం సమున్నతమైన విలువలు ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూస్తే ఎన్ని గొప్ప మానవ విలువలు దాంట్లో ఉన్నాయి. ఆ విలువలు కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఒక దేశం ఎటువైపు పోవాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేసినటువంటి పార్ట్ 4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది అంత ప్రజా త్యాగాల నుంచి వచ్చిన రాజ్యాంగమే. ఇవాళ రాజ్యాంగం అది కాదు, అది కొలోనియల్ రాజ్యాంగం, అది వలసవాదం నుంచి వచ్చిన రాజ్యాంగం. అయి మరి మన రాజ్యాంగం ఏం తెలుసు? ఇప్పుడు రాయబోయే రాజ్యాంగం ఏం రాజ్యాంగం? అయి మనువాదము, అది మన సంస్కృతి, మన సంస్కారం అంటే మరి మనోని అందరం చదవాల్సి వస్తుంది. చదవండి అసలు మనం చదివితే మనుస్మృతులు ఏముందో. వాడు మహిళలను ఎట్టగొట్టాలి అని రాశాడు మనం ఒక చోట, కొడితే బాంబూ స్టిక్, అది మన బొంగు ఏదో కట్టి ఉంటుంది కదా దాన్ని కొట్టాలి, కానీ స్ప్లిట్ బాంబు అంటే విరిచినట్టు బాంబూ స్టిక్ కొడితేనే దెబ్బ ఎక్కువ తగ్గుతుంది అని రాశాడు. మహిళల విషయంలో ఎట్లా మగవాళ్ళు ఎంత అధికారం చెలాయించవచ్చని. ఇక చదివే అవసరం లేదన్నాడు, మహిళలకు చదువు అవసరం లేదన్నాడు, దళితులకు శ్రామిక దినాన్ని కాదా చదువు అవసరం లేదన్నాడు, విద్యవాళ్ళకు అనవసరం, ఇంకా వాళ్ళు ఏదైనా తప్పుబడి వింటే సీసంబోయమన్నాడు చోళల్లో. ఇప్పుడు తీసుకొచ్చి మనం రాజ్యాంగం తయారు చేస్తామంటే ఈ దేశ భయంకర భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఫాసిజం అంటే అది ఎంత ప్రమాదకరమైందో, మనిషికి ఎంత వ్యతిరేకమో, మానవ ప్రవృత్తికి ఎంత వ్యతిరేకమో, అది మనము ఇవాళ తప్పకుండా ఆలోచించాలి. కాపాడుకోవాలి దేశాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. కనుక మొత్తంగా ఈ ఫ్యాసిస్ట్ భావజాలాన్ని కానీ ఈ మొత్తంగా ఈ డిక్టేటోరియల్ టెండెన్సీ కాకుండా స్వేచ్ఛగా మనుషులు అందరూ ఒకరినొకరు గౌరవిస్తూ మానవీయంగా ప్రేమించుకుంటూ సమిష్టిగా మనందరం సమాజంలో ఉదయం లేస్తే సమానతలకు హాయిగా అనిపించాలి. మనుషులను కలిస్తే ప్రేమ స్నేహము, ఒకరికొకరు పలకరించుకోవడము, కష్టమైతే బాధపడడం, ఒకరివైపు నిలబడడం, ఇది కదా మానవ మనిషికి ఉండే ఉత్కృష్టమైన లక్షణాలు, ఇదే కదా. ఈ లక్షణాలు కోల్పోయిన మన మనుషులనే కాము. ఈ మానవత్వాన్ని కాపాడుకోవడం ఏదైతుందో ఇప్పటి అవసరం. మను రాసినప్పుడు అప్పుడు సమాజం వేరు, అది బానిస సమాజం కదా, భూస్వామ్య సమాజం, ఇది ప్రజాస్వామ్య సమాజము, ఇది 21వ శతాబ్దము, ఇది ఒక నూతన మానవుని ఆవిష్కరించే ఒక దశ, ఒక నూతన సమాజం వస్తుందని ఒక అంటే స్వప్నం ఉన్నటువంటి కాలం ఇది. ఈ కాలంలో మీరు అప్పటి విలువలను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతాము అనేటువంటిది ఏంటో ఇది ఒక భయంకరమైన స్వప్నంగానే మనం అనుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కానీ రేవంత్ రెడ్డి గారితో మాకు జరిగిన కోదండ్రా అమ్మకు జరిగిన చర్చలో ఆయనకు స్పష్టంగానే నేను కొన్ని విషయాలు చెప్పామని, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయినాక మారిపోతారు అని చెప్పామని, చెప్పవలసిన చెప్పాం. సరే వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇవాళ నిన్న వాళ్ళు రామ్ కే నామ్ పే అని ఆనంద్ పట్వర్ధన్ ఒక 10-15 ఏళ్ళ క్రితము ఒక చిన్న డాక్యుమెంట్ తయారు చేశారు, అది సెన్సార్ డాక్యుమెంట్. నేను కూడా 2 సార్లు చూశాను, నేను లా స్కూల్లో బెంగళూరులో చదువుతున్నా చూశాను. వాళ్ళెవరో ఒక క్లబ్లో అంటే ఒక కాఫీ క్లబ్లో ప్రైవేట్ ప్లేస్లో దాన్ని చూస్తున్నారు. భజరంగ దళ వాళ్ళు వెళ్ళి ఆ స్క్రీన్ చింపేశారు, అక్కడ వాళ్ళకు కొట్టారు. మన తెలంగాణ పోలీసులు ఇక వీళ్ళు అక్కడి నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన పోలీసులు, వీళ్ళ సంస్కృతి కల్చర్ ఏం మారలే. భజరంగలోనే వాడిని ఒక్కడ ముట్టకుండా అందరు వీళ్ళందరూ చూస్తున్న వాళ్ళని పట్టుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టి వాడు సండే అయిన మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని కేసులు పెట్టారు. పార్టీ మారింది. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆ రోజు తర్వాత కూడా ఆయన పబ్లిక్ మీటింగ్ ఒకటేం చెప్పాడంటే తెలంగాణ ప్రజలు ఆకలిన భరిస్తారు కానీ స్వేచ్ఛ మీద దాడి జరిపితే భరించరు అని చెప్పాడు. ప్రజలు ఏదో ఒక డాక్యుమెంట్ చూసుకుంటుంటే మీరు చూడకండి, మీరు అసలు మీ విశ్వాసాలు మీరు, వాళ్ళ విశ్వాసాలు మీరు, నాకు స్వేచ్ఛ నేను చూస్తాను, నువ్వు చూడకండి అని చెప్పడం అని వివరిస్తాను, నువ్వు చూడ విమర్శనాన్ని విమర్శించు, కానీ నేను చూడడానికి అవసరం లేదని హక్కు వాళ్ళకు, అది ప్రజాస్వామ్యం కాదు. నేను చెప్పిన అదే, నేను చెప్పిన నువ్వు చూడాలి,
నువ్వు ఇదే సినిమా చూడాలి, నువ్వు ఇదే అదేమో అసలు ఎవరు వాళ్ళు అసలు మీకు నమ్మకం లేకపోతే మీకు నమ్మకం లేదు, ఆ మీ విశ్వాసం ఏది? కానీ నువ్వు నీ విశ్వాసం అంగీకరణ కొడితే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావు, స్క్రీన్ చూపుతావా? అంటే ఇది ఎక్కడి పద్ధతి అండి? ఇది ఎవరు ఎంపికగా చేస్తున్నారని? అదే తెలంగాణలో పార్టీ మారిన తర్వాత ఒక కొత్త పార్టీ ప్రజాస్వామ్యంలో మాకు సంపూర్ణ నమ్మకం ఉంది అన్న పార్టీ అధికారులు ఉన్నప్పుడు స్వేచ్ఛ మీద దాడి జరిగితే సహించరు అని అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని విశ్వాసాలు ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక మీటింగ్ డిస్టర్బ్ చేస్తే పోలీసులు వాళ్ళని నియంత్రించి మీరు వాళ్ళు చూస్తున్నారు మీకేమి ఇబ్బంది అని మీరు ఇక్కడ మీరు చూడకండి అని అనాలి. కానీ వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేసినా స్క్రీన్ దింపేసినా మీరు అరెస్ట్ చేసి చూస్తున్న వాళ్ళం, కానీ వాళ్ళని వచ్చి డిస్టర్బ్ చేసిన వాళ్ళని మీరు గుట్టలేదంటే ఏమి కల్చర్ ఇదే? ఇక ప్రజాస్వామ్యము అంటే ఇక ఒక వర్గం చెప్పిందే మనం వినాలి అనేటువంటి సంస్కృతి తెలంగాణ భరించదు, తెలంగాణ సహించకూడదు. ముఖ్యమంత్రి గారు అన్న మాట నిజం. ఏమిటంటే తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం మీద దాడి జరిగితే ఊరుకోరు, దానికి మీరు కట్టుబడి ఈ సంఘాలు ఈ సంస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనివ్వండి, వాళ్ళు చెప్పదలుచుకొని చెప్పుకోనివ్వండి, వాళ్ళ కూడా స్వేచ్ఛ ఉండాలి. కానీ ఇంకొకరి స్వేచ్ఛ మీద దాడి చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య ప్రమాణం కాదు కనుక ఈ సంఘటన మీ అందరితో పంచుకోవడం. ఎందుకంటే ఈ ట్రెండ్ ఏదైతుందో, ఇది తెలంగాణ ఒక్క నెల రోజునే ఒక పార్టీ మారి అసలు వాళ్ళు మాట్లాడుతున్న దానికి మీరు వచ్చి చూస్తే మాదే చెల్లాలి, మీరు ఎవరు చెల్లరు, దానికి పోలీసులు దానికి మద్దతు ఇవ్వడం అనేది ఏదైతుందో అది కాస్త మనకు డిస్టర్బింగ్ అనే ఉంది. ఇది కొంత మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి కూడా చెబుతూ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య విలువల్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగం నుండి ప్రమాణాలని కాపాడుకుంటూ మనం ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మించుకుందాం, మనం దానికి కష్టపడ్డాం. మనం ఒక ప్రజాస్వామ్య తెలంగాణ అని ఎందుకు అంటున్నామంటే ప్రజాస్వామ్య తెలంగాణ ఉంటే మనకు సమస్యలు ఉంటే మనం ఉద్యమాలు చేయవచ్చు, ఇందిరా పార్క్ పోయి కూర్చోవచ్చు, ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పొచ్చు, మన దాన్ని రాయొచ్చు. ప్రజాస్వామ్యం ఉంటే ఏంటంటే సమస్యలు సరైన సమస్యలు చర్చకొస్తాయి, మిగతా అన్ని సమస్యలు కూడా చర్చించవచ్చు. కానీ ప్రజాస్వామ్యమే లేకపోతే ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకపోతే మన కష్టాలు ఎవరు చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇవాళ లక్షలాది మంది ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి పోతున్నారు, ఎందుకు పోతున్నారు? ఇంతకాలం చెప్పుకునే అవకాశం రాలేవాళ్ళు, లోపల పాపం సఫకేట్ అయిపోయారు. కనుక ఇంత లక్షల మంది ఇవాళ ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు వెళ్ళి ఎవరు తీసుకున్నా ఏ మంత్రి తీసుకున్నా అందరికి ఇచ్చిపోతున్నారు. ప్రజలు ఎన్ని సమస్యలు ఉండొచ్చు, లక్షల మంది వచ్చేప్పుడంటే ఎన్ని సమస్యలు మనకి ఇంకా కూరుకుపోయిండొచ్చు. కనుక ప్రజాస్వామ్యంతో ఇలా జరిగేది కాదు, ఇంత లక్షల మంది వచ్చేవాళ్ళే కాదు, ఎప్పటికప్పుడు సమస్యలు చెప్పుకునేవాళ్ళు. పరిష్కరిస్తారా ప్రజలు? అది ప్రభుత్వం దాని స్పెషల్ పార్ట్ పట్టుకుంటుంది. నిజానికి సమాజంలో మీ సమస్య చెప్పుకొనిస్తే సగం పరిష్కారం అయినట్లు. నా సమస్య వింటున్నారు, నా సమస్య ముఖ్యమంత్రి గారు దృష్టి పోయింది, నా సమస్య ప్రభుత్వం చూస్తున్నది, జనానికి ఒక విశ్వాసం. వినలే వినో అంటే సఫకేషన్ తాగా ఉంటుంది. కనుక ఇవాళ తెలంగాణ జన సమితి కోదన్ రామ్ కానీ టిఎల్ విశ్వేశ్వర్ కానీ దీంట్లో మా శ్రీనివాస్ కానీ ఎవరైతే దీంట్లో బాధ్యత వహిస్తున్నారో వాళ్ళకి చరిత్ర వాళ్ళ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టింది. ఆ బాధ్యత నిర్వహించడంలోనే చరిత్రని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ మనుషులు ఇలా ఉండాలి, ఉంటే మానవ సంబంధాలు ఇలా ఉండాలి అని మొత్తము దేశమంతా మన వైపు చూసేటువంటి తెలంగాణ కావాలి అనే స్వప్నం నాకుంది. మా అందరం కూడా దానికి ప్రయత్నం చేయాలని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు.